బాగానే ఉన్నది, జగంగా అన్నీ ఇస్తున్నాడు కదండి, బాగానే ఉంటుంది. ఇంటికి వస్తున్నారు, వస్తున్నారు, రేషన్ అందుతుందా మనకి? అందుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ బాగానే చేస్తున్నాడు కదండి, డబ్బులు పిల్లలకి వేస్తున్నాడు, 18 ఏళ్ళు వేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు మరి జగన్ బాగానే చేస్తున్నాడు కదా జగన్ కూడా. కాకినాడ బీచ్ పక్కన కదమ్మా పల్లెటూరు, ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి ఇక్కడ మంచిగానే. బీచ్ పక్కన ఉన్న పల్లెటూరు పట్టించుకోవట్లేదు అంటున్నారు, మీరు పట్టించుకుంటున్నారా? పల్లెటూరులు పట్టించుకుంటలేదు అంటున్నారా? మీరు పట్టించుకుంటున్నారు ఇక్కడ అంటున్నా, పెద్దవాళ్ళు చూస్తున్నారు రోడ్లు కానీ కరెంట్ కానీ. ఈ రోడ్లు అవి వేస్తారు కదా కరెంట్, అది బాగానే పనిచేస్తుంది, బాగానే ఉంది. జగన్ గెలిపించుకుంటారంటారా? మళ్ళీ జగన్ అన్న గెలాలని మా ఆశ. ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి? వస్తున్నారండి. రేషన్ వస్తుందా? వస్తుందండి. ఉచితంగానే ఇస్తున్నారా? అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయా? ఉన్నాయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? జగన్ బాగానే జరుగుతుందా? బాగానే జరుగుతుంది, బాగానే జరుగుతుంది. అమ్మా మీకు 24 గంటలు కరెంట్ ఉంటుందా? కరెంట్ లేదండి మాకు. కరెంట్ ఉండట్లేదా? ఉన్నదండి మాకు. మీ లైన్ చెప్పి నీళ్ళ సౌకర్యం ఉంటుందా? మంచినీళ్ళ సౌకర్యం ఉంటుందా? ఉంటుందండి. రేషన్ అక్కడ వస్తుంది? వస్తుందండి. మంచిగానే ఉంది కదా, అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇల్లు ఉందా? సొంత ఇల్లు మొన్న తీసాను, మొన్న ఇచ్చారు. ఇచ్చారా? ఇల్లు ఇచ్చారా మీకు? ఇల్లు ఇచ్చారండి. మీ పేరు మీద ఇచ్చారా? ఇచ్చారు. జగన్ గవర్నమెంట్? జగన్ ఇచ్చారండి. ఏం పేరు మీద? మీ పేరు మీద వచ్చిందా? నా పేరు మీద అండి. ప్రస్తుతానికి అంత బాగానే ఉంది కదా. నెక్స్ట్ ఎవరు రావాలంటారు? చంద్రబాబు నాయుడు, జగన్? జగన్ అండి. జగన్ వస్తేనే ఎవరు రావాలనుకుంటుంది? జగన్ రావాలన్నా. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? పెన్షన్ అయితే అక్కడికి తెచ్చుకున్నారు అన్న, ఇప్పుడు ప్రజలు అయితే ఇంటికి వచ్చేస్తున్నారు దాని ద్వారా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఏమన్నా మనకి పెద్ద ఐడియా లేదు. వాలంటీర్లు ఉపయోగపడుతున్నారు అండి? ఉపయోగపడుతున్నారు. రేషన్ వస్తుందండి ఇంటికి? వస్తుందన్న. కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుందన్న. మనకి రోడ్లు పడ్డాయండి ఇక్కడ? పడ్డాయండి. ఇదిగోనా మొన్న పడ్డా, జగన్ గెలిచిన తర్వాత వేసారండి నేను రోడ్లు. ఇయ్యా జగన్ దగ్గర వేసారా? ఎప్పుడు వేసారు? జగన్ దగ్గర వేసారన్న. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇద్దాం అంటున్నారు కదా అందరూ. సరేన్న, ఇప్పుడు మన ఇష్టం కదా, నా జయన ఇష్టం అన్న. జనం ఏ మచ్చితే అదే చేస్తారన్న. ఇందులో మనం చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు చిన్న మాట, నా నేను అనుకుంటా అవ్వదు కదా, నేను ఒక్కడ వల్ల ఇదే అవ్వదు కదా. జనం మెచ్చింది, జనం నచ్చింది చేస్తారు అంతే కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? ఏంటన్నా ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మూడు జాను వచ్చారు మనకి ఎప్పుడైనా? వచ్చారన్న, వస్తారు. రోడ్లు అయితే ప్రతిసారి వస్తారు. మీకు ఇక్కడ అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందా కాకినాడలో? ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ అంతవరకు మనకు లోకల్ గా తెలియదన్న, మా పల్లెటూరులో మటుకు పర్లేదన్న. మనకి ఇక్కడ బీచ్ సరౌండింగ్ కదా, ఏమన్నా వరదలు ఏమి వచ్చినప్పుడు ఆదుకుంటారా? వస్తున్నారన్న, గవర్నమెంట్ వస్తుందన్న, వస్తే మమ్మల్ని చూసుకుంటారన్న. ఎప్పుడు రోడ్డు మీద గాలి తుఫాను వచ్చినప్పుడు పడిపోయినండి. పడిపోతే ఈ మురికెళ్ళి ఏం చేసిందంటే బోటుకి తెలియసుకుంది. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి. సంతోషం. పింఛన్? పింఛన్ 3000 ఇస్తున్నారు. లేదు ఇబ్బంది లేదు, ఎందుకు ఇస్తున్నారండి? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? ఇంటింటికి వచ్చి ఇస్తున్నారండి. రేషన్ వస్తుంది ఇంటింటికి? రేషన్ ఉచితంగా ఇస్తున్నారు. కరెంట్ ఉంటుంది 24 గంటలు మీకు? ఉంటుందండి. అన్ని సదుపాయాలు మంచిగా ఉన్నాయా? బాగున్నాయండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా రావాలంటే మరి ఆయనే సదుపాయం అన్ని చేస్తున్నాడండి. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే బాగా చేస్తున్నారు. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ చేసింది చాలా బాగుంది. బాగుంది కానీ తల్లిదండ్రులు కొడుకులు చూడకపోయినా ఆ బాబు మాత్రం చూస్తున్నాడే. దాని మీద చాలా జనం పోషించబడుతున్నారు. చాలా బాగుంది. కాకపోతే బతికున్నంతకాలం పోయేసరికి వేస్తాం ఓటు. ఆయనే వస్తాడే. నమ్మకమే మాకు, నమ్మకం. ఏదేవైనా పోయేసారే వస్తాడే. జగన్కే వేస్తాం బతికున్నంతకాలం. మాకు మాత్రం కాకపోతే నాకేమీ రాలేదు. రాకపోయినా నేను మాత్రం ఆయనకే వేస్తాను. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు?
మంచి పనులు నా ద్వారా కాకపోయినా నాకు చేసింది కాకపోయినా ఇంకా తెలియదు. భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, ఎదవరాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు పోషించబడుతున్నారు అదే సాలు. అందుకే రావాలనుకుంటున్నాం. మళ్ళీ కాకినాడలో ఎగిరే జెండా ఏదైతే బాగుంటుంది అంటారు, టీడీపీ వైఎస్ఆర్సీపీ మాగా వైఎస్ఆర్ గా జెండా ఎగరేయమంటే ఎగరేస్తాం కానీ దాన్ని మాత్రం ఎగరేయం. అక్కర్లో ద్రాణం కూడా ఈదిలోకి ఎందుకంత మాకు అక్కర్లేదు, మాకు చేయలేదు ఏ పనులు దొంగ. సో దట్స్ వై మీరు జగనే రావాలి. బాగానే ఉన్నాయి, అందరికి అన్ని అభివృద్ధులు అన్ని బాగానే చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నాయి. కానీ ఒకటే మా వీధి కులాలు వేస్తున్నారు, అది ఒకటే రాలేదు. అది కానీ వస్తే ఇంకా జగన్ ఇంకా ముఖ్యంగా అన్నట్లు గెలిచేసినట్టే వస్తున్నారు. రేషన్ వస్తుంది, డబ్బులు తీసుకుంటలేదు. నెక్స్ట్ వచ్చే రక్షణ ముఖ్యమంత్రి జగన్ వస్తే బాగుంటుంది, చంద్రబాబు జగన్ వస్తే బాగుంటుంది. నమ్మకమా అభిమానమా? అభిమానం ఉందా? నమ్మకం ఉంది. ఎందుకంటే చేతనన్న పెళ్ళన్ని బాగానే చేశారు, అన్నీ అన్న అన్న టైంకి అన్నీ బాగానే ఇచ్చారు, అన్నీ చేశారు. అలాగే అన్నీ అందరికీ అద్భుతానికి అన్నీ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం మాకు కులాలు ఇచ్చేస్తే అది కూడా చేసేస్తే ఇంక అన్నీ చేసినట్టే వాటర్. అది మాకు ఇబ్బందిగా ఉంది. క్లియర్ చేస్తే బాగుంటుంది, బాగుంటుంది. మళ్ళీ జగన్ వస్తే కాకినాడలో మీకు ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. పర్లేదు, మంచిగానే ఉన్నాయి కదా రోడ్లు. కానీ రోడ్లు సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కరెంటు అన్ని బాగానే ఉన్నాయి, ఎటువంటి అపాయం ఏది లేదు. ఇప్పుడు మనకి ఎవరికి ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఏం పిల్లల పిల్లల అమ్మఒడి పథకం ఏంటి, మహిళకి నురమాపిలేటి అన్ని బాగానే తీర్చారు ఇప్పటి వరకు. అందరూ మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. Okay.